ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టకపోతే బీజేపీ నాయకులను మాదికవాడలో తిరగనివ్వమని ఎంఆర్పీఎస్ నాయకులు లింగంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. వర్గీకరణ లేకపోతే మాదిగ ఉపకులాలకు భవిష్యత్తు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 8వ రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి మోసం చేస్తుందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు గడుస్తున్నా ఆ దిశగా అడుగులు వేయకపోవడం బాధాకరమన్నారు. ఎస్సీ వర్గీకరణ జరగకపోతే మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ 2007లోనే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని, ఈ నివేదిక ఆధారంగా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలన్నారు. ఈరోజు 8వ రోజుకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన రిలే నిరాదీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దీక్షల్లో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రమైనటువంటి కలెక్టర్ కార్యాలయంలో మరి 8వ రోజు ఇక్కడ దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. వర్గీకరణపై ఇప్పటి వరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పష్టమైన వైఖరి తెలియజేయాలని చెప్పి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నటువంటి వర్గీకరణ విషయంలో తాత్సారం చేయకుండా ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు అయిపోకముందే వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి ఈ దీక్ష సందర్భంగా 8వ రోజు సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో వర్గీకరణ కనుక పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు మరి ఎక్కడ తిరగకుండా గౌరవశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో మాదిగ ఉపకులాలు అడ్డుకుంటాయని చెప్పి ఈ దీక్ష సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం. సిద్దిపేట జిల్లా చెందినటువంటి యొక్క మా చిందు ఉపకులం మద్దతు ప్రకారంగా అంటే మాది ఉపకులం మరి అన్నగారికి మేము ఈ ప్రకారంగా మేము పోరాటం చేస్తుంటే ఎస్సీ వర్గీకరణలో మాకు వచ్చేటువంటి విధ లబ్ధిదాయం కూడా ఉంటుందని మాకు సంతోషకరం. మరి ఎస్సీ అంటే మాదిగా చిందు దక్కలి తర్వాత మాస్టి మరి ఆ తర్వాత దంగ మన నురుకు సందేహ వాళ్ళు కూడా ఈ రకంగా ఈ మాది ఉపకులానికి మేలు కలగాలని కూడా అన్నగారికి మేము ఎంతో మేము తోరుకుంటున్నాం. కాబట్టి దయచేసి పెద్దలు ఆ ఢిల్లీ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు అందరూ కూడా ఢిల్లీ పెద్దలందరూ కూడా సహకరించి మాకు ఈ మ్యాన్ చేయాలని కోరుతున్నాం.